Hi viewers, welcome to our YouTube channel Ramu Gunti. ee video lo intermediate second year degree first year first semester tho paatuga second and third semesters lo year wise lo first year ki alage बीकॉम तो पाटुगा बीबीए बीबीएम बीए कॉमर्स अंते काकुंडा ओपन यूनिवर्सिटी डिस्टेंस मोड अंदर की उपयोगपड़े भागस्वाम्य खातालु भागस्थुडी प्रवेशम इंट्रोडक्शन वीडियो अंदिस्तू उन्नामु दानिकी कंटिन्यूएशन गा फिफ्थ पॉइंट साधारण रिजर्व లేదా లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ మరి భాగస్థుడు ప్రవేశిస్తున్నాడు అంటే నూతన భాగస్థుడు పాత భాగస్వామ్య సంస్థలోకి రావడం జరుగుతుంది మరి ఇలాంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి భాగస్థులు గతంలో ఉన్నటువంటి అంశాలను వారి వారి లాభ నష్టాల నిష్పత్తి లేదా మూలధన నిష్పత్తులకు అనుగుణంగా పంచుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సాధారణ రిజర్వ్ ఒకటి దీనినే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వగా కూడా చెప్పుకోవచ్చు అసలు సాధారణ రిజర్వ్ రిజర్వ్ అంటే ఏంటి రిజర్వ్ అంటే ముందుగా ప్రణాళిక ప్రకారం తయారు చేసినది అని అర్థం మీకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి మీరందరూ బైక్స్ నడుపుతూ ఉంటారు బైక్స్ లో పెట్రోల్ ట్యాంక్ రిజర్వ్ అనే బటన్ ఉంటుంది ఆన్ ఆఫ్ రిజర్వ్ త్రీ పాయింట్స్ ఉంటాయి పెట్రోల్ ట్యాంక్కి ఆన్ అంటే పెట్రోల్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ఆఫ్ అంటే పెట్రోల్ ఆగిపోతుంది రిజర్వ్ అంటే ఇంకా కొద్ది కిలోమీటర్ల తర్వాత పెట్రోల్ సున్నా స్థాయికి పడిపోతుంది అని అర్థం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు ఎక్కడ పెట్రోల్ బంక్ కనపడితే అక్కడ పెట్రోల్ నింపుకుంటారు అంటే ముందు జాగ్రత్త వహిస్తున్నారు అలాగే సాధారణ రిజర్వ్ కూడా ఏంటండి అంటే ముందు జాగ్రత్త కొరకు గత సంవత్సరాలలో వచ్చినటువంటి లాభాలను కొంత మేరకు ప్రక్కకు దాచిపెడుతూ నష్టాలు వచ్చిన సందర్భంలో ఆ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లయితే దానిని సాధారణ రిజర్వ్ లేదా లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటప్పుడు ఈ సాధారణ రిజర్వ్ అనేది గతంలో అనే పదం వస్తుందండి మరి గతం అంటే ఎవరికి పాత భాగస్థులు కాబట్టి నూతన భాగస్థుడు వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి అంశాలు గత భాగస్థులకే చెందుతాయి కాబట్టి వారు వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తి లేదా మూలధన నిష్పత్తులలో పంచుకోవడం జరుగుతుంది మరి సాధారణ రిజర్వ్ అంటే ఒక నిర్వచనం చూద్దాం చూడండి సో రిజర్వ్ నిర్వచనం కనుక తీసుకున్నట్లయితే గత సంవత్సరాలలో వచ్చిన లాభాల నుండి కొంత మేరకు బ్యాంకులో దాచిపెడుతూ
నష్టాలు ఏర్పడిన సందర్భంలో పంచుకునే మొత్తాలను రిజర్వుగా పరిగణిస్తారు. సో ఇదండి రిజర్వ్ అంటే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మరి ఇక్కడ గత సంవత్సరాలలో కాబట్టి నూతన భాగస్థుడు వచ్చినప్పుడు గత భాగస్థులు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి చిట్టా పద్దు చూడండి, సాధారణ రిజర్వు లేదా లాభ నష్టాల క్రెడిట్ నిల్వకు చిట్టా పద్దు ఏంటండి అంటే ఎలా రాసుకోవాలి అంటే, సాధారణ రిజర్వు ఖాతా లేదా లాభ నష్టాల, వేరువేరు ఇస్తే వేరువేరు కూడా రాసుకోవచ్చండి, లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఖాతా డెబిటార్ టు పాత భాగస్థుల మూలధన ఖాతాలు. మరి కొన్నిసార్లు రెండు ఇస్తే రెండిటికి, ఉదాహరణకి సాధారణ రిజర్వ్ ఇచ్చారు, లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఇచ్చారు, అప్పుడు సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ టు పాత భాగస్థుల మూలధన ఖాతాలు, రెండవది లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఖాతా డెటార్ టు పాత భాగస్థుల మూలధన ఖాతాలు, అప్పుడు రెండు ఖాతాలు కూడా చూపెట్టవచ్చు. మరి ఇప్పుడు సాధారణ రిజర్వ్ ఖాతా ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణ రిజర్వ్ ఖాతా, దీనికి లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ కూడా సేమ్ ఇలాగే వేయాల్సి ఉంటుంది. రెండు వేయచ్చు, రెండు ఒకే విధంగా చూపెడుతున్నాం. మరి ఖాతా ఖచ్చితంగా మనకి ఏ రూపంలో ఉంటుంది, టీ షేప్లో ఉంటుంది. కాబట్టి జస్ట్ టీ షేప్లో కొట్టేసుకోండి. రైట్. సో గతంలో ఉంటుంది అని పేర్కొన్నాం కదా, గతంలో ఉంటే అది ఏ నిల్వ ఉంటుంది, అప్పుల వైపు ఉంటుంది. సో అప్పుల వైపు అన్ని కూడా ఏ నిల్వలండి, క్రెడిట్ నిల్వలండి. సో గత నిల్వ క్రెడిట్ తీసుకొస్తే దాన్ని తెచ్చిన నిల్వగా పరిగణించండి. కాబట్టి బై తెచ్చిన నిల్వ అని రాయండి. రాసిన తర్వాత వీటిని పంచాలి కదండి పాత భాగస్థులకు. మరి పాత భాగస్థులకు పంచితే పాత భాగస్థుల మూలధనాలు ఏమవుతున్నాయి, క్రెడిట్. సాధారణ రిజర్వ్ ఏమవుతుంది, డెబిట్. కాబట్టి డెబిట్ వైపు టు పాత భాగస్థుల మూలధన ఖాతాలు, సింపుల్. ఒక్కొక్కరి పేరు విడివిడిగా రాయండి, ఏబిసి లేదా పిక్యూఆర్ లేదా ఎక్స్వైజెడ్, ఇలా ఎవరి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు. ఈ ఖాతా అనేది సింపుల్గా రెండు వైపులా ట్యాలీ అవుతుందండి. నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఇక కనిపించదు, ఎందుకంటే ఈ మొత్తం ఎవరి మొత్తంలోకి వెళ్ళిపోయింది, పాత భాగస్థుల మూలధన ఖాతాలోకి వెళ్ళిపోయింది. మరి లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ అయినా అంతే, సాధారణ రిజర్వ్ అయినా ఇదే విధంగా ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా రిజర్వు లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఎలా అనేది నేర్చుకుంటారని ఆశిస్తూ, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేపించండి. మీరు మంచి స్కోరు యాన్యువల్లో చేయండి. ఆల్ ద బెస్ట్.